హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు మరియు కీళ్ళ డాక్టర్ని. ఈరోజు మనతో చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు. సో చాలా మంది చాలా చాలా డౌట్లు అడుగుతున్నారు, సార్ పిల్లలకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులకు వస్తే పిల్లలకు రాకుండా అని చెప్పి. చెప్పండి డాక్టర్, తల్లిదండ్రులకు వచ్చింది, పిల్లలకు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హలో ఫ్రెండ్స్, యా సో మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులకు వస్తుందంటే యూజువల్గా పిల్లలందరూ చాలా దగ్గర క్లోజ్ రిలేషన్తో ఉంటారు తల్లిదండ్రులతో. సో తల్లిదండ్రులకు వచ్చిన ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే అందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి పిల్లలకి మాస్క్ పెట్టుకోవడం అనేది పాసిబుల్ అయితే కాదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆడుతూ ఉంటారు, మాస్క్ను పీకేస్తూ ఉంటారు, అది చాలా కష్టం. సో వీలైనంత వరకు తల్లిదండ్రులు కానీ ఇంకా ఇంటికి ఎవరు వచ్చినా కానీ మాస్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ విధంగా మనం కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం బాగానే. సో కమింగ్ టు ద పాయింట్, లక్షణాలు అంటారా? అట్లా కాదబ్బా, మెయిన్ ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఆఫీసులు చేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఇంటికి వెళ్ళి మన పిల్లల్ని టచ్ చేయాలంటే ఎట్లా అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? యాజ్ ఏ డాక్టర్లుగా మీరేం తీసుకుంటున్నారు? లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు, పాపం వాళ్ళ నుంచి పిల్లలకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళగానే గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అందరికి వచ్చే డౌట్ ఇది, ఎవ్రీ పేరెంట్ ఎవరు బయటికి వెళ్ళినా సరే అందరికి వచ్చే డౌట్ ఇది. మా నుంచి వేరే రావద్దు, మాకు వచ్చినా పర్లేదు, వేరే మాత్రం రావద్దు అని అందరికి ఉండే డౌట్. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మెయిన్ థింగ్, ఇంటికి వెళ్ళగానే ఎవరు పిల్లల్ని ముట్టుకోవద్దు, ఏ వస్తువులు ముట్టుకోవద్దు, డైరెక్ట్ స్నానానికి వెళ్ళిపోవాలి, ఆక్వాటర్తో షవర్ చేయాలి, కుదిరితే కంప్లీట్ హెడ్ బాత్తో చేయాలి, కుదిరితే ఇఫ్ పాసిబుల్. సో అన్ని మీ వస్తువులు ఎవరిని ముట్టుకొనివ్వద్దు. సో ఫోన్తో సహా, వ్యాలెట్తో సహా ఏదైనా సరే దూరం పెట్టాలి, పిల్లలకి దూరం పెట్టాలి. కుదిరితే ఫోన్ని కూడా కొంచెం, యాక్చువల్లీ ఆల్కహాల్ స్లాబ్స్ అని ఉంటుంది, అది అందరికీ దొరకడం కష్టం. సో దాన్ని కూడా క్లీన్ చేయాలి, లేదా అసలు పిల్లల్ని ముట్టుకోలేదు మీ ఫోన్ని కూడా, ఎందుకంటే ఫోన్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. చెప్పులు బయటనే ఉంచాలి, ఇంట్లో చెప్పులు వాడద్దు, ఎందుకంటే దీస్ ఆర్ ద సోర్సెస్, ఇవన్నీ వల్లనే ఇన్ఫెక్షన్స్ ఇంట్లో ఒకరికి అందరికీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. పిల్లలనే కాదు వృద్ధులకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అందరినీ జాగ్రత్త చూసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్. మీ డ్రెస్లని డెఫినెట్గా ముట్టుకోవద్దు, డ్రెస్లు సపరేట్గా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో లేకపోతే సమ్వేర్ ఎక్కడైనా వేసేసి ముట్టుకొని కానీ చేసుకోవాలి. అట్లీస్ట్ ఆ డ్రెస్లు మాత్రం 24 అవర్స్ ఎవరిని దగ్గర రానివద్దు. ఇంకోటి చిన్నపిల్లల లక్షణాలు ఏముంటాయి? యా సో పెద్దవాళ్ళకు ఉన్నట్టే యాసిస్ పిల్లలకు ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఆయాసం అనేది ప్రతి పిల్లలకి రాదు. మెయిన్ థింగ్ జ్వరం అనేది వస్తుంది, దట్స్ మోస్ట్ కామన్ థింగ్. దగ్గు అంత కామన్ కాదు, బట్ స్టిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వయసు అంటే 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దగ్గు ఎక్కువ వస్తుంది, అందుకని తక్కువ ఉన్న వాళ్ళకి జ్వరమే ఎక్కువ వస్తుంది అన్నట్టు. జ్వరము జలుబు అంతే, అది మోస్ట్ కామన్. ఇప్పుడు మామూలు పెద్దవాళ్ళందరికీ ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, కానీ పిల్లలకి అలా ఉండవు. అది కూడా అంతే, ఏజ్ 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయని. ఇంకోటి చిన్నపిల్లల్ని ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొని రావాలి? చాలా మంది భయపడేది ఏంటంటే సార్ డాక్టర్ దగ్గరికి పోతే లేని వస్తుందేమో అని భయపడుతున్నారు. సో ఒకరు గుర్తుపెట్టుకోనండి, ఇంట్లో పిల్లలతో పాటు ఇంట్లో వేరే వాళ్ళకు కూడా జ్వరము ఇలాంటి లక్షణాలు ఉన్నాయని అంటే దాని అర్థం డెఫినెట్గా ఒక వైరస్ ఇంట్లో అందరికి వస్తుందని అర్థం. సో అదేవిధంగా పిల్లలు కూడా జ్వరము ఇలాంటివి ఉన్నాయనంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. భయం పక్కన పెట్టి ఫస్ట్ నుంచి కన్ఫర్మ్ చేసుకుంటేనే బెటర్. మెయిన్గా లూజ్ మోషన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట పిల్లలకి. చాలా ఉంది లూజ్ మోషన్స్ అని చెప్తున్నారు. లూజ్ మోషన్స్ వస్తున్నాయి, ర్యాషెస్ వస్తున్నాయి పిల్లలకి. ఓకే, కొంతమంది వాయిస్ చేంజ్ కూడా అవుతుంది, స్మెల్ వాళ్ళు గుర్తుపట్టలేదు కాబట్టి స్మెల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండట్లేదు. జలుబు జ్వరము మోస్ట్ కామన్ వస్తుంది. ర్యాషెస్ నాకు రోజుకి ఇద్దరు ముగ్గురు కనీసం వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, సార్ ర్యాషెస్ వస్తున్నాయి ఏం చేయాలి, అమ్మ చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మ ఒకసారి కలవండి అంటే సార్ అక్కడికి పోతే మళ్ళీ లేని ప్రాబ్లం వస్తుందేమో అంటే చాలా మంది అట్లా భయపడుతున్నారు. యా జ్వరం ఉండాలి, ఓన్లీ ర్యాషెస్ అయితే మనం దీనిలా తీసుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ర్యాషెస్ ఉంటే కోవిడ్ అనే అని భయం పెట్టుకోవద్దు. జ్వరం ఉండాలి, జలుబు ఉండాలి, దాంతోపాటు ర్యాషెస్ ఉంటేనే భయపడాల్సి వస్తుంది. కానీ పొట్టి ర్యాషెస్ ఉంటే మాత్రం ప్రతి ర్యాషెస్కి భయపడద్దు, ఎందుకంటే ఈ మధ్య దోమలు కూడా ఉంటున్నాయి, దోమలు కొడితే కూడా ర్యాషెస్ వస్తాయి. సో ప్రతి ర్యాష్ కోవిడ్ అని కరోనా అని ఆయన భయం పెట్టుకోవద్దు. సో ఇంకోటి ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, భయపడదు డెఫినెట్లీ. కుదిరితే టెలికన్సల్టేషన్ లేకపోతే డైరెక్ట్ చూపించడం ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది. కనీసం టెలికన్సల్టేషన్ అయినా అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకోటి చాలా మంది వ్యాక్సిన్ చేయించుకోవాలా వద్దా అని అడుగుతున్నాను. 100% అండి, డోంట్ మిస్ ఎనీ వ్యాక్సిన్స్, ఎందుకంటే వ్యాక్సిన్స్ ఆర్ డెఫినెట్లీ నీడెడ్, కంపల్సరీ. ఏ టైంలో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఆ టైంలో ఇచ్చేయాలండి. అలాంటి కొన్ని ఈ మధ్య న్యూస్లో కూడా వింటున్నాము, అందరు MMR వ్యాక్సిన్ తీసుకుంటున్నాను, అది అందరికి అవసరం లేదండి. ఏ వయసు పిల్లలకి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి వ్యాక్సిన్స్. ఓకే, డోంట్ మిస్ ఎనీ వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ అయినా సరే బాడీలో ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేస్తుంది, అది మనకి హెల్ప్ అవుతుంది ఇండైరెక్ట్గా.
అలా అని హాస్పిటల్కి వెళ్తే ఇది వస్తుంది అట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్లీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.